సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సార్, ఒకప్పుడు మనకి ఒక సామెత ఒక సేయింగ్ ఉండేదన్నమాట, కాదేది కవితకి అనర్హం అని. అగ్గిపెట్టి సబ్బు బిళ్ళ దేని మీదైనా కవిత్వం చెప్పుకోవచ్చు అని. అలా జగన్మోహన్ రెడ్డి గారికి దేని మీదైనా కేసు పెట్టుకోవచ్చు ఏమన్నట్టు తయారైంది సార్. ఇది ఏదైనా లేదనమాట. అవునండి, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అన్నారు, తర్వాత ఫైబర్ నెట్ అన్నారు, ఇసుక అన్నారు, ఇంకా ఏం మిగిలిపోయినాయి సార్? ఇంకా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారి మీద ఎలాంటి కేసులు పెట్టచ్చు అంటారు? సార్ ఇంకా మిగిలి ఉన్నది ఏమంటే, వాళ్ళ మా శేషాచలం కొండల చుట్టూ ఎర్రచందనం ఉందండి. ఆ కొండలు అంట చుట్టూ ఉన్న ఒక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఇంకొంతమంది నాయకులు ఎర్రచందనం దొంగలు అన్న విషయం అందరికి తెలుసు. మనకు ఆ మధ్య సినిమా కూడా వచ్చింది కదా, తగ్గేదే లేదని. ఆ సినిమాలో చెప్పిన ఎక్కువ మంది ఏడుగురు రెడ్లు ఏదేదో పేర్లు చెప్పారు, ఏడు కొండలు ఏడుగురు రెడ్లు అవి. వాళ్ళు చేసిన ఎర్రచందనం అన్నింటిని కూడా చంద్రబాబు గారి మీద పెట్టేస్తారు. ఇంక ఉండేది అదొక్కటే చంద్ర ఈ ఎర్రచందనం కూడా చంద్రబాబే దొంగ ఈ మా అంటే వాళ్ళ వాళ్ళు చేసినవన్నీ పెట్టేస్తారు. లేకపోతే ఇంతకు ముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన ఉన్నప్పుడు ఈ ఎర్రచందనం అప్పుడు ఉన్న లెక్క కూడా ఏమి కనిపించడం లేదు. కాబట్టి ఈ ఎర్రచందనం తెలుగుదేశం కార్యకర్తలందరినీ పంపించి చంద్రబాబు నాయుడు గారి దొంగతనం చేశారు అని చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర కేసు పెట్టిస్తారు. ఎందుకంటే వాళ్ళకు వ్యవస్థలన్నీ ఆయన చేతిలో ఉన్నాయి, పోలీసులు ఆయన మనుషులు. ఒక తప్పుడు కేసు పెట్టండి, ఏదో బుద్ధి ఉందా అండి? బుద్ధి ఉందా ఈ ప్రభుత్వానికి? ఇసక ఇసక పాప పబ్లిక్ పాలసీలో ఉచితంగా ఇసక ఇస్తే కోసేశారంట. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కొండలు పిండి చేసినా గుండు కొట్టినా లేదు, ఎర్రచందనము వాళ్ళ మనుషులు తోలుకున్నా లేదు, ఇసుక తోలినా లేదు, గ్రావెల్ ఏమి దొరికితే అది అక్రమాలు అవినీతికి పాల్పడుతూ అద్భుతమైన పరిపాలన అభివృద్ధిని సాధించిన చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసులు పెడతారంటే సిగ్గుందా అండి? పెట్టేవాడికైనా పోలీసు వాళ్ళకైనా? అంటే మనకు సామెత అవుతుంది, దున్న ఈనిందంటే ఘాటికి కట్టేసేయమంటారా? అదే పోలీసు ఆఫీసర్లు, మీకు ట్రైనింగ్ లేదా? ఒక ఎస్ఐ అవ్వాలనుకుంటే డిగ్రీ ఉండాలి, ఆ తర్వాత టెస్టులు రాయాలి రాయాలి. ఐపీఎస్ అయితే ఎంత కష్టపడి చేస్తే, ఇంత చదివి ఈ సమాజ రక్షలుగా ఉండాల్సిన వాళ్ళు తప్పుడు కేసులు పెడితే ఎలా స్వీకరిస్తారండి? అలాగే అధికారులు ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడే ఇసక ఇప్పుడే దొరికిందంటే, ఏది ప్రభుత్వం వచ్చి 4.5 సంవత్సరాలు అయితే ఇసుక దొంగతనం ఫైబర్ గ్రిడ్ ఏదేదో స్కిల్లు ఆయన ఏం చేసినా? ఎందుకండి రాబోయే ఇంకా ఇంతకు ముందు మంత్రులు ఇంతమంది అన్నం తిన్నారు, ఈ అన్నంకి సరైన బిల్లులు లేవు, అది కూడా చంద్రబాబు గారే ఆ అన్నం అంతా బియ్యం అమ్మేసుకున్నారని పెట్టేయండి. అసలు మీరు అన్నట్టు కాదేది కవిత అనర్హం అన్నట్టు ఇంత నీచమైన కేసులు పెట్టే ముఖ్యమంత్రి నన్ను అడిగితే ప్రపంచంలో ఉన్నాయి చాలా. మన సమాజంలో చూస్తుంటాం, మా పెనుమూరులో కూడా నా చిన్నతనంలో ఒక సమితి ప్రెసిడెంట్ గారు ఒక 7-8 మంది ఉంటే యువకుల మీద రేప్ కేసు పెట్టించారండి. ఒక ఆమె అలా దొరికిన ఆమె నర్సు దగ్గర రేప్ కేసు పెట్టించి వాళ్ళకంతా 7 ఏళ్ళు శిక్ష పడి మళ్ళీ హైకోర్టు ఏదో కొట్టించుకొని వేరు. అంటే తప్పుడు కేసులు మా చిన్నప్పుడు కూడా పల్లెల్లో అటు ఇటు పెడుతున్నారు, ఏదో చిన్న గొడవ చూస్తే తోసుకొని ఘాటు పెట్టుకొని నన్ను కొట్టారు, దెబ్బ తగిలింది, రక్త గాయాలయ్యాయని కేసులు పెట్టేవాళ్ళు. అంత పిల్ల చేష్టలు చేస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. దానికి సజ్జల రామకృష్ణారెడ్డికి వెకిలి మాటలన్నీ మాట్లాడతారు. ఆ 2-3 గంటల ప్రయాణానికి 14 గంటలు ఎందుకు అయ్యింది? రండి సజ్జల రామకృష్ణారెడ్డి, చక్రాలు వేయండి, ఇంతకు ముందు అలాగే బండ్లు నడవకపోతే చక్రాలు వేస్తున్నాం. సజ్జల గారు సెల్ఫ్ గోల్ జన్మ కదా సార్ ఇది? సంపత్తు సజ్జల గారు సెల్ఫ్ గోల్ జన్మ కదా, ఆయనే చెప్తున్నారు. సజ్జల గారు సెల్ఫ్ గోల్ ఇది, ఆయనే చెప్తున్నారు అంతమంది జనాలు చంద్రబాబును చూడటానికి వచ్చారు, చంద్రబాబుకి నేరాజనాలు పెట్టారు అని. అదే పిచ్చోడికి తెలియదు 14 గంటలు పట్టిందంటే రాజమండ్రి నుంచి మామూలుగా అయితే మంచి కార్లో 2-2.5 గంటలు రావచ్చు. అంటే ఎంత 180-190 లేదా 200 లోపల కిలోమీటర్లు ఉంది. వాళ్ళ కార్లు అంటే 100కి తగ్గకుండా వస్తాయండి, 2 గంటల్లో వచ్చేయచ్చు. నేనే మా కార్లోనే ఈ మధ్య పోయినప్పుడు 2 గంటలు పట్టిందండి విజయవాడ నుంచి రాజమండ్రికి. చూసాం ఇక్కడ నుంచి విజయవాడ 6 గంటలు, ఆ నుంచి 1-2 గంటలు వెళ్ళాం, మరి 2.5 అవుతుంది. అలాంటిది 14 గంటలు వచ్చారంటే ఆయన ఆగి ఆగి, మామూలుగా పల్లెల్లో దేవుడి ఊరేగింపులు జరుగుతుంటాయండి, ప్రతి ఇంటి దగ్గర ఆగుతారు, ప్రతి ఒక్కరు కొబ్బరికాయ కొడతారు, హారతి ఇస్తారు,
నీళ్లు ఏదో పోస్టర్ ఇవన్నీ చేస్తుంటారు. అలా ఉన్నప్పుడు ఒక చిన్న గ్రామంలో దేవుడు ఊరేగింపు జరగాలంటే తెల్లవారిపోతారు. అలా చంద్రబాబు నాయుడు గారు వెళ్తుంటే దేవుడు లాగా ప్రజలు ఆరాధిస్తే, దేవుడి ఊరేగింపును తలపిస్తే దాని మీద వ్యంగ్యంగా మాట్లాడతారు. అది తట్టుకోలేక భయపడిపి మళ్ళీ కేసు అంట. తెల్లారికి ఒక కేసు, సాయంత్రం ఒక కేసు. మద్యం ఆయన అమ్మాడు. మద్యం అంటే చంద్రబాబు నాయుడు గారు, ఇసుకంటే చంద్రబాబు నాయుడు గారు. ఏది పడితే ఇంకా మిగిలి ఉన్నది ఎర్ర చందనం నాకు తెలుసండి. ఇంకా జోబు దొంగతనాలు కూడా ఉన్నాయి. అదే పాపం మనం గుర్తు చేస్తే మంచిది. ఈ మామూలుగా ఎక్కడన్నా జోబు దొంగతనాలు బస్టాండ్ లో జరిగితే అన్ని వీటికి పాత కేడీలు వాళ్ళు పట్టుకొస్తుంటారు. లేకపోతే ఏదైనా నగలు ఇట్లాంటి దొంగతనాలు పోతే ఈ బంగారు కొట్టోళ్ళు బెదిరించి ఏదో లాక్కొస్తుంటారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ఉన్నాయి కదా, ప్రతి 26 జిల్లాల్లో, జిల్లా కేంద్రాల్లో ఎక్కడెక్కడ దొంగతనాలు జరుగుంటే అవన్నీ రాసేసి దాంట్లో A2నో A3నో A4 మీ ఇష్టం అండి పెట్టండి, మా అందరిని పెట్టండి. అంటే చంద్రబాబు నాయుడు గారితో పాటు మా ఈ రాష్ట్ర కమిటీ, పోలిట్ బ్యూరోస్ అందరు పెడితే మేమంతా రాజమండ్రిలో ఉంటాం. ఇక్కడ మీరు ఏలుకుంటారు. పిచ్చి పట్టి తిక్క తిక్క రాజకీయాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే మాకు వరం అయ్యింది. ఏమండి జగన్మోహన్ రెడ్డి గారి పిచ్చి చేష్టలు చంద్రబాబు నాయుడు గారికి వరం అయ్యాయి. లేకపోతే మీరు హైదరాబాద్ లో విమానాశ్రయం నుంచి ఇంటికి పోవడానికి ఎంతసేపు పట్టిందో చూడండి. ఇక్కడైతే తెలుగు రాష్ట్రం, అక్కడ అంటే మన వాళ్ళే, పాత వాళ్ళు కూడా మీ వల్లనే మేము ఇంత అభివృద్ధి చెందామని హైదరాబాదీలు అక్కడంతా పరుగులు తీస్తుంటే ఆడొక కేసు అంట మళ్ళీ. ఏమి ఆయనైనా ఊరేగింపు వచ్చారా, వాళ్ళు ఊరే పెట్టారంట. చంద్రబాబు నాయుడు గారు వస్తుంటే జనం రాకుండా ఆపుకోవాల్సింది అక్కడ ట్రాఫిక్ వాళ్ళు లేదా లాండ్ ఆర్డర్ వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారి వెంట జనం పడితే కూడా చంద్రబాబు నాయుడు గారి మీదనే కేసులు. ప్రతి ఏదో పిచ్చి పిచ్చిగా ఉందండి. నాకు తెలిసి ఇంకొక 6 నెలలు భరిస్తాం అనుకోండి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీ బెయిల్ రద్దు ఖాయం. మా రఘురామ కృష్ణరాజు గారి కేసులోనే కావచ్చు, బెయిల్ ఎలక్షన్ అవుతానే బెయిల్ రద్దు జైలు ఖాయం. 5 ఏళ్ళు ఆయన ఉంటాడండి. ఇప్పుడే మళ్ళీ వచ్చేదేం లేదు, వచ్చే వరకు మాకు విశ్రాంతి. ఈ 5 ఏళ్ళు విశ్రాంతి తర్వాత మళ్ళీ చూద్దాం. యా థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. ఎందుకంటే అన్ని అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ ఎర్రచందనం మీదకి వస్తారేమో చూద్దాం. ఎందుకంటే చిత్తూరు కాబట్టి ఆయన చిత్తూరులో ఉండటం వల్ల అక్కడ ఎర్రచందనం వచ్చింది, అందుకే మిగతా వాళ్ళందరూ దొంగతనం చేస్తున్నారని చెప్పి కూడా కేసు పెట్టచ్చు. యా అవునండి పెడతారు.